ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర విద్యార్థి సంఘం అధ్యక్షుడు బొంతల తిరుపతి, ప్రధాన కార్యదర్శి బొంతల సంపత్, వడ్డెర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యంకు ముందు నల్లజాతి చట్టం వల్ల మా లాంటి అణగారిన జాతుల కులాలకు చాలా సమస్యలు తలెత్తాయని, స్వాతంత్ర్యం తర్వాత ఆ చట్టం తొలగించారు. ఆ చట్టం తొలగించిన సందర్భంగా ఇప్పటికైనా మా జాతిలోని యువకులు విద్య ఉపాధి రంగాలలో ముందు వరుసలో ఉండాలని, ఒక జాతి ఆర్థిక సామాజిక విద్య రాజకీయ రంగాలలో ముందుకు వెళ్తేనే అది నిజమైన అభివృద్ధి అన్నారు. ఈ రోజు మేము పంపిణీ చేసే పుస్తకాలను చదివి ఉద్యోగాలు సంపాదించి మన జాతి కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వారు చేసిన యొక్క నల్ల చట్టం, పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వారి యొక్క ఆగడాలకు వినని యొక్క స్వాతంత్ర పోరాటంలో ఏవైతే మొండి జాతులు ఉన్నాయో ఆ యొక్క జాతులను ఏ విధంగానైతే వారిని హింసించాలనే యొక్క ప్రధాన ఎజెండాతో అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు వారికి ఎదురు తిరిగితే కూడా వారిపై క్రిమినల్ యాక్ట్ చట్టం కింద వారిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఉన్న ఆ యొక్క సందర్భం, అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో చేసిన యొక్క ఆ నల్ల చట్టం భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో రావడం జరిగింది. ఆ నలభై ఏడులో కూడా ఈ యొక్క క్రిమినల్ ట్రైబ్ చట్టం కింద ఏవైతే జాతులు ఉన్నాయో వాటిని మన భారత ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు కూడా లేవు. ఆ రోజు రెండు వందల సంవత్సరాలు నల్లజాతి చట్టాల కింద మలిగిపోయిన మన జాతులు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆగస్టు ముప్పై ఒకటిన ఈ యొక్క క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని ఎత్తివేసిన సందర్భాన్ని పురస్కరించుకోవడం జరిగింది. నిజంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రాలేదు, పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా రాజ్యాంగం గుర్తించిన యొక్క ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛలు కూడా ఈ యొక్క కులాలకు అందించిన సందర్భం లేదు. అదే విధంగా పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన ఈ యొక్క చట్టాన్ని ఎత్తివేయడం జరిగింది. పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఈ యొక్క కులాలకి నిజమైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము వడ్డెర విద్యార్థులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి చట్టం కింద ఈ ఏవైతే జాతులు ఉన్నాయో వాటిని సెటిల్మెంట్ ఏరియాలుగా గుర్తించి వాళ్ళని ఆ యొక్క ఏరియాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా ఈ యొక్క కులాలపై కేసులు పెట్టి చిత్రహింసలు చేసే సందర్భం, ఆ యొక్క నల్ల చట్టం యొక్క ప్రభావం డెబ్బై రెండు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో యొక్క కూడా ఈరోజు కూడా ఈ కులాలపై వివక్ష ఉంది. ఎస్సీ ఎస్టీ కులాల కంటే కూడా ఈనాథీనంగా ఈరోజు చూడబడుతున్న కులాలు ఇవి. నిజంగా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే కూడా ఆ వ్యక్తిని దండించినందుకు తీసుకున్న ఇంట్రెస్టు, ఆ వ్యక్తి యొక్క మార్పు కోసం అదేవిధంగా సంస్థాగత మార్పుల కోసం పథకాల రూపకల్పన కూడా కనీస ఆలోచన చేయని సందర్భం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉద్యమ ఎజెండాగా ఏర్పడ్డ ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ యొక్క కులాలను గుర్తించిన సందర్భం లేదు. అదేవిధంగా ఈ వడ్డెర జాతి నుండి ఇప్పుడిప్పుడే ఈ యొక్క యూనివర్సిటీ మెట్లు ఎక్కిన యొక్క మొదటి జనరేషన్ పౌరులుగా ఈ యొక్క నల్ల చట్టాలపై అవగాహన తెచ్చుకొని ప్రభుత్వాలపై కూడా మన రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని ఈ యొక్క మన మొదటి జనరేషన్ కూడా విద్యా ఉద్యోగాల్లో రాణించి ఒక వ్యక్తి అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఎవరైతే ముందుంటారో ఆ వ్యక్తి నిజమైన అభివృద్ధి సాధించినట్టు. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.